తాతని గిఫ్ట్ అడిగి తాతని గిఫ్ట్ గిఫ్ట్ అడుగుతారా ఎందుకు ముస్కరు మొత్తం పైకన్నాను అంటే ఇసుక కిందకి దబ్బింది వీళ్ళే మళ్ళీ తర్వాత వీళ్ళే మొత్తం ఇసుక మొత్తం పైకి సెట్ చేసారు అట్లుంటది మనతోని తాత గిఫ్ట్ ఇవ్వకపోతే ఏం చేస్తారు మళ్ళీ కిందకి దబ్బుతారా ఇసుక రెండు వందలా పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఏంటి డబ్బులా అబ్బా ఎంత సిగ్గు చెరం లేకుండా అడుగుతున్నావయ్యా ఆగరేగా ఇక ఆగేది లేదు భాంచత్ ఇండ్లల్లో పోతాంది ఇచ్చత్ హాయ్ టు ఆల్. సో ఇప్పుడు మేము వీడియో ముందుకు ఎందుకు వచ్చినాం అంటే చెప్పండి మీరే చెప్పండి చెప్పండి బ్రదర్ తేజ నువ్వే ఇసుక మొత్తం పైకనేసినాం కిందకుంటే ఇసుక మొత్తమా ఎక్కడుండే బయట యాక్చువల్లీ ఇంటి ముందర బాకెట్ లో మొత్తం కిందకి అదే ఇసుక ఉంది అది మొత్తం కిందకి ఎవరు చేసారు మీరే చేసారా ఎందుకు చేసారు ఆడుకున్నారా వీళ్ళే ఆడుకొని ఇసుక మొత్తం దొబ్బేసారు ఇప్పుడు మరి ఎందుకు వచ్చారు వీడికి ఏంది అంటే అది తాతని గిఫ్ట్ అడుగుతారా ఎందుకు ముస్కరు మొత్తం పైకి అన్నాను అంటే ఇసుక కిందకి దబ్బింది వీళ్ళే మళ్ళీ తర్వాత వీళ్ళే మొత్తం ఇసుక మొత్తం పైకి సెట్ చేసారు ఇప్పుడు తాతని గిఫ్ట్ అడుగుతారంట అట్లుంటది మనతో అంతేనా అడుగుదాం పై ఫస్ట్ ఇసుకను చూపిద్దాం వీళ్ళకి నమ్మట్లేదు ఇల్లుగో ఇసుక వీళ్ళు పైకి అన్నారని నమ్మట్లేదు కదా మీరు మాకు నమ్మకం లేదు ఏమనుకో సో ఇప్పుడు ఇసుక పైకన్నా చూపిస్తా తర్వాత తాత దగ్గరికి వెళ్ళి గిఫ్ట్ తీసుకున్నాం మరి ఎందుకు దీని ఎందుకు యాడ్ చేసారు మధ్యలో జగత్ జగత్ జగతి ఏం సాయం చేసింది పారలు టాపీ లాంటి ఇచ్చింది మళ్ళీ టాపీతోని ఉసుకే పైన కన్నది జగతి కూడా అన్నదా అన్నదా తిన్నదు అన్నదా తిన్నదు అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో అక్కడ కూర్చోపో అదేంటది పై తప్పిందా అట్లనే రెండు చేతుల్లో తీసుకొని తిననే కవాయింది కానీ మేము కొట్టి కింద పడి వా వెరీ గుడ్ అయితే జగతికి కూడా గిఫ్ట్ ఇవ్వాల్సిందే సరే నాడు తాత దగ్గరికి పోతే వదం నాడు చిన్నడు నాడు ఈ ఇసుక మొత్తం వీళ్ళే మొత్తం కింద ఆడుకొని కింది దొబ్బిరు వీళ్ళే ఇప్పుడు పైకి సెట్ చేశారు ఇప్పుడు గిఫ్ట్ అడుగుతారు అన్నం ఎవరు చల్లిరా కానీ సరే గిఫ్ట్ అయితే అడుగుదాం ఇప్పుడు తాత గిఫ్ట్ ఇవ్వకపోతే ఏం చేస్తారు మళ్ళీ కిందికి దబ్బుతారు ఇసుక సరే నడు జగతి కూడా చేసిందంట మూడు వందల కోట్లు అంటారు ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది ఎవరంటారు 100 కోట్లు అక్కి ఏం కావాలి గిఫ్ట్ ఏం కావాలి తేజ ఏం గిఫ్ట్ కావాలి చిన్నదంటే 1 రూపీ చాక్లెటా చెప్పు నీకు 2-3 చెప్తే ఆప్షన్స్ ఏదో ఒకటి ఇస్తాడు మంచిగా బిస్కెట్ ప్యాకెట్ వాళ్ళు బిస్కెట్ మీద లేరు ఇంకా ఎక్కువ ఉన్నారు ఏందక్కి డైరీ మిల్క్ ల డబ్బా డైరీ మిల్క్ ల డబ్బా డైరీ మిల్క్ ల డబ్బానా అది ఎంత ఉంటుంది రా అది ఒక 200
పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. కాదు మరి కృప హెల్ప్ చేయలే మీకు, జగతి జగతి జగతికి హెడ్ ఏక్ వస్తుందేమో. ఏంటి డబ్బులా? అబ్బా ఎంత సిగ్గు చెరం లేకుండా అడుగుతున్నావయ్యా. ఆ 100 తీసుకొని కత్తిమం పైసలు మిగతా అంటే ఇవ్వండి. 100లా మీరు వాడుకొని ఏమంటున్నాడు? ఇప్పుడు షాప్ కా డైరెక్ట్ ఆగరే ఇక మన గ్యాంగ్ చూడండి, చేతిలో డబ్బులు పడ్డాయి, రైట్ కట్ చేస్తే షాప్. యాక్చువల్లీ మేము చిన్న ఉన్నప్పుడు ఇట్లనే ఆడుతుండేనేమో నాకు తెలిసి, ఇక జగతిని ఎట్లా ఎత్తుకున్నారు చూడండి. షాప్ షాప్కి వెళ్ళి మంచిగా ప్యాకెట్ కొనుక్కొని వస్తున్నారు, కవర్ నింపుకున్నారు మొత్తానికి. తీసుకున్నారు అందరు? జగతి 5 రూపీస్ వచ్చినాయా? మరి మీకు 10-10 అంటే చిన్నదానే, చిన్నదానికే ఎక్కువ ఇవ్వాలి. అది మన ఇల్లు అంటే కొందరికి తెలియదు కదా అందుకని చెప్తున్నా. ఓకే, అక్కడ గేట్ వర్క్ అవుతుంది కదా మంది అనమాట అది. అండ్ అన్నయ్య జనార్దన్ అన్నయ్య ఎంత ఇచ్చినావు? ఒకటి చెప్పాలి, అందరూ 10-10 రూపాయలు కొనేసుకున్నారు. ఇక వీడు ఒక్కటి డబ్బులు దాపెట్టుకుంది జేబులో. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు, చూద్దాం నీ 10 రూపీస్ చూపి. ఎందుకు దాపెట్టినావు నువ్వు? తర్వాత కొనుక్కుంటావా? ఇప్పుడు వద్దా అంటే దాపెట్టుకుంటావా? అవి నువ్వు జీవితంలో చాలా పైకి ఎదుగుతావు అనుకుంటా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి జగతి, నువ్వు తింటేనే ఉన్నావా? బాగున్నాయా? నువ్వెందుకు నిన్న పని చేయలేదు? నీ గిఫ్ట్ ఎందుకు రాలే? ఈ గిఫ్ట్ ఎవరు ఇచ్చారు? అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. ఇది ఎవరు ఇచ్చారు నీకు చెప్పు. అన్నానా? అన్నయ్య ఇచ్చిండా? ఓకే, వెరీ గుడ్.